ప్రణామాలు సద్గురు. మేము గత 23 ఏళ్లుగా సంగీత దర్శకత్వం చేస్తున్నాం శంకర్ ఎల్సన్ లాయ్తో. నాకెప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ 3 సంఖ్య గురించే. ఈ 3 సంఖ్య ఎన్నో అంశాలలో ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు, అలాగే సంగీతం చేస్తున్నటువంటి మే ముగ్గురం కూడా. సో ఈ 3 సంఖ్య ఔచిత్యం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని ప్రభావం ఏంటి? నమస్కారం. త్రిమూర్తులైన శంకర్ ఎహ్సాన్ లాయ్. అవును, త్రిమూర్తులు, త్రినేత్రాలు, త్రిశూలం, త్రికాలాలు, ఇవన్నీ జీవితం పట్ల ఒక ప్రాథమికమైన అనుభవం నుండి పుట్టినవే. మనిషి యొక్క అనుభవాలన్నీ ఈ 3 అంశాలపైనే ఆధారపడి ఉంటాయి. మన గత జ్ఞాపకాలని మనం భూతకాలం అంటాం, మన ఇప్పటి అనుభవాన్ని వర్తమానం అంటాం, మన ఊహలు, కోరికలు భవిష్యత్తు కాబట్టి దాన్ని భవిష్యత్ అంటాం. మనిషి యొక్క జీవితానుభవం జరిగేది హ్యాపెన్స్ బిట్వీన్ మెమరీ, ఎక్స్పీరియన్స్ అండ్ ఇమాజినేషన్. ఈ జ్ఞాపకం, అనుభవం, ఊహల మధ్యనే. వీటి ప్రాతిపదికన ఈ 3 అనుభవాల నుంచి పుట్టిన ఎన్నో అంశాలు మన సంస్కృతిలో 3 అనే సంఖ్యగా క్రోడీకరించబడ్డాయి. త్రినేత్రాలు, త్రికాలాలు, త్రిశూలం, ఇంకా మీ ముగ్గురు త్రిమూర్తులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ 3 పార్శ్వాలు వర్తమానంలోనే ఉంటాయి. ఈ గతం, భవిష్యత్తు కూడా వర్తమానంలోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మీకు జ్ఞాపకం ఉంటుంది, ఇప్పుడే మీరు ఊహించగలిగేది. ఈ విషయమై ప్రపంచంలో చాలా బోధనలు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమెరికాలో. ఇది భారతదేశాన్ని కూడా తాకింది. మధ్య అందరూ ఏమిటో బీ ఇన్ ద మూమెంట్ అంటున్నారు. వాళ్ళు వర్తమాన ప్రేమికులు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అందరూ మీకెందుకు ఈ క్షణంలో ఉండమని చెబుతున్నారు? మీరింకెక్కడుండగలరు? అసలు ఎవరైనా ఈ క్షణంలో కాక ఇంకెక్కడుండగలరు? నాకు చూపించండి. మనం ఎలాగైనా వర్తమానంలోనే ఉంటాం, కానీ జ్ఞాపకాలు గతానివి, ఊహలు, కోరికలు భవిష్యత్తువి. కాబట్టి ఈరోజుని మాత్రమే ప్రేమించేవారు, వర్తమానాన్ని మాత్రమే ప్రేమించేవారు మిమ్మల్ని ఈ క్షణంలో ఉండమని చెబుతున్నారు. గతాన్ని, భవిష్యత్తుని తలుచుకోవద్దంటున్నారు. ఈ రకమైన మస్తిష్కం రావటానికి, ఈ బుద్ధి ఇలా వికసించటానికి మనకి 1,000,000,000 సంవత్సరాలు పట్టింది. ఈ స్పష్టమైన జ్ఞాపకాలు రావటానికి, అద్భుతమైన ఊహాశక్తి ఉండటానికి 1,000,000,000 సంవత్సరాల పరిణామక్రమం పట్టింది. కానీ ఇప్పుడు మీకెవరో వచ్చి అదంతా వదిలేసి ఒక వానపాములా బ్రతకమంటున్నారు. నాకు వానపాములంటే చిన్నచూపు లేదు, అవి ఎకో ఫ్రెండ్లీ. కానీ మనపై జరిగిన ఈ పరిణామక్రమం, మన మేధస్సు ఈ స్థాయికి వచ్చాక అది ఒక చిన్న తత్వానికి బందీ అయిపోకూడదు. మనుషులు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రాథమికంగా మనుషుల దుఃఖానికి కారణం వాళ్ళు 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి బాధపడగలరు, రేపు జరగబోయే విషయానికి ఇవాళే బాధపడగలరు. దానర్థం వాళ్ల జీవితం బాధాకరంగా లేదు, వాళ్ళు జ్ఞాపకాలు, ఊహల వల్ల బాధపడుతున్నారు. మనిషికున్న 2 అద్భుతమైన సాధనాల్లో ఒకటి స్పష్టమైన జ్ఞాపకం, 2 అద్భుతమైన ఊహాశక్తి. ఇవి మనని మిగతా జీవజాలం నుంచి వేరు చేస్తాయి. ఈ శక్తిని తిరిగి అప్పగించేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే వారికి వారి ఆలోచనలు, మనోభావాలను ఎలా నిర్వహించాలో తెలీదు. మీరు ఆనందంగా జ్ఞాపకాలు గుర్తుంచుకోగలిగితే, ఎంతో అతిశయంతో ఊహించగలిగితే వాటిని ఎందుకు వదులుకోవాలనుకుంటారు? విషయం ఏంటంటే మీ జ్ఞాపకాలు, ఊహలు అన్నీ ఒక అలవాటుగా మారి మీ జీవితాలను దుఃఖమయం చేస్తున్నాయి. అందుకే మనుషులు గతాన్ని ఎలా మర్చిపోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి అనుకుంటున్నారు. ఇది సరైన మార్గం కాదు. ఈ 3 కాలాలు ఉండటం చాలా ముఖ్యం. ఈ 3 పార్శ్వాలు లేదా ఈ త్రిశూలాలు ఉండాలి, ఈ త్రినేత్రాలు కావాలి. అంటే జీవితాన్ని చూసి అనుభవం చెందాలి.
ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. శంకర్, ఎహసాన్, లాయ్ అనే త్రిమూర్తులు ఉన్నారు. చక్కటి సంగీతం చేయండి. అందరం ఆ త్రిమూర్తులని ఆస్వాదిద్దాం.